ఖరీఫ్ సీజన్ ముంచుకొచ్చినా వరుణుడి కరుణ లేదు. వంశధార ఆయకట్టు అంటూ సంబరపడిరా కాలువలో నీటి జాడలేదు. దీంతో సిక్కోలు జిల్లాలో రైతాంగం నారుమళ్లు బతికించేందుకు పాట్లు పడుతున్నారు. వర్షాలు పడాల్సిన తరుణంలో సూర్యుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నాడు. సిక్కోలు జిల్లా నందిగం మండలంలో వరి పైరు ఎండకు మండిపోతుండటంతో ట్యాంకర్లు డ్రమ్ములతో తడుపుతున్నారు. ఒడిశా కురిసిన వర్షాలకు వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగినా ఇంకా గొట్టా బ్యారేజ్ నుంచి విడుదల చేయలేదు. అధికారులు స్పందించి కాలువలో నీరు విడిచిపెట్టినా తమకి కష్టాలు తప్పుతాయని రైతులు కోరుతున్నారు. నారుమళ్లు బతికించుకోలేకపోతే నాట్లు ఎలా వేస్తామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవకపోతే ఎదలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మరి వరుణుడు కరుణిస్తాడో, వంశధార అధికారులు దయచూపుతారో ఆ భగవంతుడిదే భారమని రైతులకు దిక్కుతోచక తలలు పట్టుకుంటూ వర్షాలు లేవు, వంశధార కూడా అందుబాటులో రాలేదు, అందుకే ఆగుబట్టలు నానుకోవాల్సి వస్తుంది.